సైకిల్ పై అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టిన తొలి ఆసియా యువతిగా పూణేకి చెందిన యువ సైక్లిస్ట్ వేదాంగి సరికొత్త రికార్డు సృష్టించింది. సైక్లింగ్ విభాగంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేనంత సాహసం చేసి తన పేర చరిత్ర లిఖించింది. సైకిల్ పై అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టేసొచ్చిన ఆసియా వ్యక్తిగా వేదాంగి కులకర్ణి రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఆమె సాహస యాత్ర గురించి పూర్తి వివరాలు చూస్తే పూణేకి చెందిన వేదాంగి రోజుకి 300 కిలోమీటర్ల లెక్కన సైకిల్ తొక్కుతూ 159 రోజుల్లో ఏకంగా 14 దేశాలను చుట్టేసింది. దేశాలు తిరుగుతూ ప్రస్తుతం కోల్కతాకు చేరుకుంది. తన ఈ సుదీర్ఘ ప్రయాణంలో మొత్తం 29,000 కిలోమీటర్లు ప్రయాణించింది. మొదటగా ఈ సైకిల్ యాత్ర పర్త్లో ప్రారంభమై న్యూజిలాండ్, కెనడా, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్ తదితర దేశాల మీదుగా రష్యా వరకు సాగింది. అక్కడి నుంచి విమానంలో భారత్కు వచ్చి 4,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి తన సాహస యాత్రను పూర్తి చేసింది. దీంతో సైకిల్పై అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టేసొచ్చిన ఆసియా వ్యక్తిగా వేదాంగి కులకర్ణి రికార్డ్ నెలకొల్పింది. గతంలో ఇదే రికార్డుని బ్రిటన్కి చెందిన జెన్నీ గ్రహం వేదాంగి కంటే ముందే ఈ సాహసాన్ని పూర్తి చేసింది. ఆమె 124 రోజుల్లోనే ఘనత సాధించిన ప్రపంచ మహిళగా గుర్తింపు పొందింది. అయితే ఆసియాకు చెందిన వారిలో మాత్రం వేదాంగి కులకర్ణి మాత్రమే ముందుగా ఈ రికార్డు క్రియేట్ చేసింది. కాగా వీసా కోసం ఎదురైన ఇబ్బందులు, యూరప్ దేశాల్లో ఎముకలు కొరికే చలి, ఇలా అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆమె ఆత్మవిశ్వాసంతో ఈ సాహసయాత్ర పూర్తి చేసుకుంది. మగాళ్లకు సైతం అందని రీతిలో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఈ అమ్మాయి చేసిన సాహసోపేతమైన యాత్రపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.